హీరో రాజ్ తరున్ పై ఇప్పటికే నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు మూడు సెక్షన్ల కింద సెక్షన్ ఫోర్ నైంటీ త్రీతో పాటు సెక్షన్ ఫోర్ ఫోర్ నాట్ ఫోర్ ట్వంటీ అదేవిధంగా ఫైవ్ నాట్ సిక్స్ మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఈ సెక్షన్లు అసలు ఏ విధమైనటువంటి అప్లికేషన్ అవుతాయి అదేవిధంగా ఆ శిక్షలు ఏ విధంగా ఉంటాయి మనతో మాట్లాడడానికి అటు రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేసిన తరపు న్యాయవాది దిలీప్ శుంకర కళ్యాణ్ గారు ఉన్నారు మన అడిగి మరీక్షణలు తెలుస్తుంది సార్ ఇప్పటికే నా నార్సింగ్ పోలీస్ స్టేషన్లో అటు రాజ్ తరుణ్పై కేసు నమోదై మూడు సెక్షన్లు పెట్టారు ఆ మూడు సెక్షన్లలో ఎంతవరకు శిక్ష అమలు వన్ ఇట్ ఈస్ ప్రూడ్ గిల్టీ హీ విల్ బి ఇంప్రిజన్ ఫర్ టెన్ ఇయర్స్ ఫోర్ నైంటీ త్రీ అనేటువంటి సెక్షన్కి సంబంధించి పోలీసులు రెండు రోజుల పాటు పూర్తిస్థాయి దర్యాప్తు చేసి ఆధారభూతంగా మా దగ్గర ఉన్నటువంటి చాటింగ్లు అతనంతటనే స్వయంగా ఈ అమ్మాయిని విడాకుల కోసం అడిగినటువంటి ఉదంతం ఆ విడాకులు అనేటువంటివి ఇస్తే ఇల్లు ఇస్తాను నీకు మెయింటెనెన్స్ ఇస్తాను అని అతను ఇతను ఈ ఆశ చూపించేటువంటి డిసెప్టివ్ మెకానిజమ్స్ అన్నీ కూడా పోలీసు వారు అర్థం చేసుకున్నారండి అలాగే కొన్ని ప్రముఖ యూట్యూబ్ ఛానల్స్కి బిగినింగు ఎండింగు ఎడిట్ చేసి నా క్లైంట్ ప్రొవోకేషన్లో మాట్లాడినటువంటి బూతుల ద్వారా ఆమె వ్యక్తిత్వ హననానికి పాల్పడేటువంటి ప్రయత్నాలు సైతం ఆ ఛానల్స్కి మేము లీగల్ నోటీసులు పెడితే వాళ్ళు రాజ్ స్థలనే పంపించారనేటువంటి ఆధారాలు కూడా పోలీసు వారికి ఇవ్వగా వారి సెక్షన్లు పెట్టాల్సినటువంటి ప్రాథమిక అవసరాన్ని గుర్తించారు వారు కూడా అంత తొందర పడిపోయి మాల్వీ మల్హోత్రా మీదో ఆమె తమ్ముడు తమహోత్ర మీదో రాజ్ తరుణ్ మీదో పెట్ల వారి మాదిరి రాజ్ తరుణ్ గారికి ఉన్నటువంటి సినీ పెద్దల అండదండలు మాకు లేవు రాజకీయ నాయకుల అండదండలు లేవు ఒకే సమో చేయించుకోవడానికి కూడా నాలుగు రోజుల పాటు మా దగ్గర ఉన్నటువంటి అన్ని ఆధారాలతో పోలీస్ స్టేషను కోర్టు మెట్లు ఎక్కి దిగిన తర్వాత ఈరోజు ఒక పది శాతం ఉపశమనం ఆ అమ్మాయికి దక్కడం జరిగిందండి మూడు మూడు సెక్షన్లు పెట్టారు ఫోర్ ట్వంటీ ఏం చెప్తుందండి ఇట్ ఇస్ కమ్స్ అండ్ చీటింగ్ అండి ఆర్ సెవెన్ ఇయర్స్ అండ్ బిలో ఇందులో ఫోర్ నైంటీ త్రీ ఉండగా అతను ఫార్టీ వన్ అవైల్ చేసుకునే ప్రొవిజన్ ఉండదు అయితే ఈ రోజంతా కూడా బోనాలు పోలీసులంతా కూడా బందోబస్తు హడావులు ఉన్నారు కాబట్టి వీఆర్ ఆర్ వెయిటింగ్ టిల్ సాటర్డే అతని మీద సీరియస్గా కనుక వాళ్ళు చర్యలు తీసుకోకుండా అతను కోర్టు ముందు హాజరుపరచకుండా ఇప్పుడు నా క్లయింట్కి ఏదైతే కొంతమంది పాపం వాళ్ళ లాయర్లు కూడా తెలియదు దొంగ లాయర్లతో ఫోన్లు చేపించి మీ దగ్గర ఉన్న ప్రూఫ్ సరిపోవంట కదా కేసు కొట్టేస్తారంట కదా అంటే కోట్లేము చేతులు కట్టు కూర్చోలేదు కదండింగ్ అండి ఫైవ్ నైట్ సిక్స్ ఆఫ్ టూ పెట్టాలని చెప్పి మేము ఎందుకు బలవంత పెట్టామంటే మయాంక్ మల్హోత్ర అనేటువంటి వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో చేసినటువంటి అసభ్యకరమైనటువంటి మాటలు ఈ అమ్మాయిని ఈ అమ్మాయి తల్లిని లావణ్య చౌదరిని లావణ్య చౌదరి తల్లిని కూడా ఐదు పదులు వయసు దాటినటువంటి వ్యక్తిని కూడా చెప్పరాని మాటలతో ఈ అమ్మాయిని మానసికంగా హింసించడమే కాకుండా నడి రోడ్డు మీద చంపించేస్తాను మీ గతంలో జైలుకి పంపిన సిగ్గు లేదనేటువంటి వ్యాఖ్యలు కూడా వాట్సాప్ కాల్ రూపంలో ఏమేమి చేశారో ఉన్న ఆధారాలన్నీ కూడా ఇచ్చేవండి ఈ అమ్మాయి అసలు కేసు పెట్టింది ముందు అసలు ఎక్కడ కూడా రాస్తారు అనేటువంటి సబ్జెక్ట్ లేదు తన భర్త మీద తన కేసు పెట్టాలనుకోవాలా ఓన్లీ మాలవి మల్హోత్ర అనేటువంటి అమ్మాయి నీ అంత చూస్తాను నిన్ను నేను నలభై రోజులు యాభై రోజులు జైల్లో పెట్టిస్తానని చెప్పిన విధంగా చేసి బయటకు వచ్చి రాగానే కింద నెలలో అప్పుడే అయిపోలా పిక్చర్ బాకీ హై లాంటి మాటలు మాట్లాడడం ద్వారా తల్లిదండ్రి వృద్ధులు వాళ్ళు ఎప్పుడో వదిలేసి పదకొండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలకి కింద దగ్గరికి వచ్చేసారు వచ్చిన తర్వాత ఇష్టారాజ్యంగా మనిషి హ్యాండిల్ చేసినటువంటి విధానాలు కానీ బీరు బాటిల్లో లేకపోతే మంచినీళ్ళ బాటిల్లో ఈమె కొట్టుకుందని లేకపోతున్న చెప్తాడు అండి నాకు అర్థం కాలేదు కానీ చాలా దారుణమైన పరిస్థితులకి ఆమెను తీసుకెళ్లిన తర్వాత ఒక ఆడదాని కింద ఏం చేయగలుగుతుందండి ఇంత దారుణమైన దెబ్బలు తగిలి రెండు మూడు సార్లు మిస్క్యారేజ్ అయిన తర్వాత ఆ అమ్మాయికి అబార్షన్ చేయించడం మిస్క్యారేజీ చేయించాడు ఎప్పటికప్పుడు ఆ అమ్మాయిని బొబ్బ